తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై దేశవ్యాప్తంగా ఆగ్రహ వీసాలు వెల్లువెత్తాయి. హిందూ ధార్మిక సంఘాలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు నిర్వహించాయి. పలు రాష్ట్రాల్లో జగన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. భూపాల్, చెన్నైలో ధర్నాలు నిర్వహించిన శ్రీవారి భక్తులు జగన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవిత్రమైన తిరుమల లడ్డూను అపవిత్రం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజా సంఘాలు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కేంద్రం కఠిన చర్యలకు డిమాండ్ చేశాయి. ఇటు అమెరికాలోనూ ఆందోళనలు మిన్నంటాయి. యుఎస్ఏలోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో భక్తులు నిరసనలు చేపట్టారు. వైసీపీ అరాచకానికి పరాకాష్ట అంటూ మండిపడ్డారు. చివరికి తిరుమల లడ్డూని సైతం వదిలిపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలకు డిమాండ్ చేశారు ఎన్ఆర్ఐలు. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ గత జగన్ సర్కార్పై మండిపడ్డారు. టీటీడీ బోర్డులో అన్య మతస్థులను నియమించడం వల్లే లడ్డూ కల్తీ జరిగిందని ఆరోపించారు. హిందువులంతా లడ్డూ ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భావిస్తారని అన్నారు. అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేశారని అన్నారు. ఏపీ ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని కోరారు బండి సంజయ్. కేంద్ర సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యులను ఉరితీసినా తప్పులేదన్నారు. గత జగన్ ప్రభుత్వం కొత్త వారికి నెయ్యి కాంట్రాక్టు ఎందుకు అప్పగించిందని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి కా ప్రసాదం కా జో మామలా ఆయా హై అబ్ ముజే లగ్తా హై కి ఇస్మే అబ్ సిబిఐ కి జాంచ్ కి ఆవశ్యకతా హై. मैं दो साल पहले तिरुपति गया था. सिरजा करके एक वहाँ महिलाओं की बड़ी गट है, 3 लाख महिलाओं की. वो फार्मर प्रोड्यूसर कंपनी बना के रखा. उनसे वो घी नहीं लेते थे और पता किया कि वो घी कहते हैं कि मुझे बहुत कम दाम में मिलता है. तो 320 रुपये में घी कभी मिल ही नहीं सकता. वो चर्बी का ही घी हो सकता. इसीलिए सीबीआई को अब जांच करनी चाहिए कि टीडीपी जो ट्रस्ट है उसके 20,000 करोड़ रुपये का वर्थ, लिक्विडेटेड वर्थ है, वो आखिर प्रसादम में घी के पैसे कितने गए, कितने रुपये का था. ये अब जरूरत है सीबीआई से जांच की. एक पक्ष तो ये हुआ. दूसरा पक्ष है केवल घोटाले का नहीं बल्कि हिंदू धर्म को भ्रष्ट करने का, क्योंकि वाईएसआर सबसे बड़ा क्रिश्चियन कन्वर्जन में हिंदुओं का करवाने का काम किया था.